ఇదేంటి, దిస్ వాజ్ రిజెక్టెడ్ బై ది టీడీడి. నేను అడుగుతాను ఒకే ఒక ప్రశ్న, అయ్యా ఈ టెస్ట్ ఈ మూడు ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినాయి. ఇదే కంపెనీ జూన్లో పంపిస్తే దాని టెస్ట్ చేశారో చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాథమికమైనటువంటి పరీక్షల్లో తేడా వచ్చిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు, వాళ్ళు సర్టిఫై చేశారు, దట్ వాజ్ రిజెక్టెడ్. నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇది కొత్త కాదు. ఇప్పుడైతే మూడు శాంపిల్స్ తీసుకొని ఆ మూడు శాంపిల్స్ ఎస్ వాల్యూకు తగ్గట్టుగా లేకపోతే అవి రిజెక్ట్ చేయబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన 14 సంవత్సరాలు ఉన్నాడు ఇంతకుముందు, అప్పుడు చాలా సందర్భాలు రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది, కల్తీ ఉందని అనుమానంతోనే, కల్తీ ఉంది అనేటువంటి అనుమానంతో రిజెక్ట్ చేశారు. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి. ఇప్పుడైతే ఈ నేషనల్ డెవలప్మెంట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో, ఇమీడియట్గానే ఈవో గారు మీటింగ్ పెట్టారు, మీరు చూసే ఉంటారు. దానిలో నేను చాలా స్పష్టంగా చెప్పాడు, దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయి అని అనుమానం ఉంది, వనస్పతి ఆయిల్ కలిసినటువంటి సందేహాలు ఉన్నాయి అని ఆయన ఆరోపణ చెప్పాడు. ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ మిశ్రమం దీనిలో కలిసింది అని ప్రకటించాడో, దాన్ని సమర్థించడం కోసం పాపం అధికారులు, శ్యామలరావు గారు కూడా, ఐ నో వెరీ వెల్ శ్యామలరావు గారు, ఎందుకంటే కొంతకాలం ఇరిగేషన్ సెక్రటరీ కూడా పనిచేశారు, ఇది నైస్ ఆఫీసర్. ఆ పైన ఏం చేస్తాడు ఇప్పుడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని సమర్థించటం కోసం పాపం ఆయన పడి ఆయన బాధ ఆయన పడుతున్నాడు. ఇప్పుడైతే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈ మాట వాడి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయటం కోసం ఆధారాలు లేకోకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పాపం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్యామరావు గారు, తెలుగుదేశం పార్టీ క్యాడరు ఎంతో ప్రయత్నం చేస్తే అబద్ధం అన్నా కాస్త అతికే దట్టు ఉండాలి అనేటువంటి మాట మాట్లాడతారు. నేను అడుగుతానా ఒకే ఒక మాట, శర్మగారు ఉన్నాడు నాకు చాలా కాలం తెలుసు, ప్రజాశక్తి శర్మగారు బ్రాహ్మలు, ఆయన పిలిచి, ఆయన బ్రాహ్మడు మాంసం తిండి నాకు తెలుసు కదా, పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టాను, తిన్నాడు. తిన్న తర్వాత శర్మగారు దీనిలో పంది మాంసం ఉందా నాకు ఏమవ్వలేదు, ఏది కర్మ నాకు అర్థం కాల. భక్తులు 5 సంవత్సరాల పాటు 1000 కిలోమీటర్ల నుంచి వచ్చి తెలుగువాడు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దైవాన్ని సందర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళిపోయారే 200,000,000,000,000 మంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దానిలో పంది మాంసం ఉందంటాడు, దానిలో వెజిటబుల్ ఆయిల్ బదులు అదేంటి గొడ్డు ఆయిల్ ఉందంటాడు, ఏంటి కర్మట? రుజువైందా? రుజువు కాల, రుజువు చేయగలవా? తెలియదు. ఇన్ని సందేహాల మధ్యన ఇంత పవిత్రమైన దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే ఉండుగాక, ఇంకో రకంగా తీర్చుకో, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని తీర్చుకోవాలనుకోవటం ఎంత దుర్మార్గం అంటున్నా, ఈ ధర్మమేనా అంటున్నా, ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి మా మీద కక్ష ఉండవచ్చు, మా పార్టీని సర్వనాశనం చేయాలనేటువంటి కోరిక ఉండవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అసలు గెలవకోకుండా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు, చెయ్యి, మాకు అభ్యంతరం చూస్తాం, కానీ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం దుర్మార్గం కాదా? దీనిలో నిరూపించకపోతే ఎంత నష్టపోతారు ప్రజలు, నేను మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతాను ఇవాళ కదా ఎక్కడ చిట్చాట్తో కూడా మాట్లాడుతూ మాట్లాడాడు, ఏది ప్రూఫ్స్ అయ్యి చెప్పమంటున్నా. నేను అడుగుతా ఉన్నా మా సుబ్బారెడ్డి గారు కూడా మొన్న దేవస్థానం ముందుకు వచ్చి ప్రమాణం చేస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వు లోకేష్ పిల్లా పాపలతో సహా వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో
పంది కొవ్వు నూనె, గొడ్డు నూనె,